హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్కు ఢిల్లీలో భారీ షాక్ తగిలింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎన్నో మీ ముందుకు వస్తూ ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు వివరాలు ఏంటనేవి అర్థమవుతాయి. వీడియోకైతే ఒక లైక్ కొట్టండి, వివరాల్లోకి వెళ్ళిపోదాం. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ క్రీడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పావుగా మారిన విషయం తెలుస్తుందే. ఈ క్రమంలో పవన్ను బలి చేసేందుకు చంద్రబాబు మరో కొత్త ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో జన సైనికులకు గట్టి షాక్ తగిలే అవకాశం ఉంది. కాగా చంద్రబాబు ఢిల్లీ వేదికగా బీజేపీతో పొత్తు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పొత్తు ఉండాలంటే బీజేపీ తాము అడిగిన స్థానాలు ఇవ్వాలనే కండిషన్ పెట్టింది. దీంతో బీజేపీ అడుగుతున్న స్థానాల విషయంలో చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు మరో కొత్త ప్లాన్ రెడీ చేసినట్టు సమాచారం. పొత్తులో భాగంగా బీజేపీ కోరుకుంటున్న ఎంపీ సీట్లను జనసేన కోటా నుంచి తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ జనసేన కూటమి పొత్తులో భాగంగా 3 లోక్సభ 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన కేటాయించిన విషయం తెలిసిందే. కాగా జనసేన కేటాయించిన 3 లోక్సభ స్థానాల నుంచే సీట్లను కట్ చేసే ప్లాన్ చంద్రబాబు చేస్తున్నాడు. ఈ మేరకు పవన్ను చంద్రబాబు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా బీజేపీ టీడీపీ జనసేన పొత్తుపై ఢిల్లీ వేదికగా సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ అగ్రనేత హోంమంత్రి అమిత్ షాతో పొత్తుల విషయం చర్చించేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు పడిగోపులు కాస్తున్నారు. అయితే అమిత్ షా మాత్రం చంద్రబాబును పెద్దగా పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.